శుక్లాం వరదరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ ఇహాన్ నే ఆంధ్ర ఎలా ఉన్నారు చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు నేటి నుండి కొన్ని రాసులు చరిత్రకెక్కపోతున్నారు అంటే అంటే ఏంటంటే కొంతమంది లోపల చాలా హార్డ్ వర్క్ చేస్తారు కష్టపడతారు ఎంతో కష్టపడి 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 ఒక మంచి రేంజ్కి ఎదిగే వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే వాళ్ళకు విలువలు గుర్తింపులు అనేది కూడా ఒక విధంగా పెరుగుతాయి గుర్తింపు వస్తుందండి నేను ఎన్ని చెప్పండి ఎన్ని చేయండి మీరు ఒకటేనండి ఎంత ఎదిగితే అంత సౌమ్య ప్రదర్శన చేయాలి ఎంత ఎదిగినా కూడా మనం అంత ఒది ఉండాలి అది నిజంగా ఆ భగవంతుడు నిజంగా చూస్తాడండి నేను చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాసులు నేటి నుండి చరిత్రకెక్కబోతున్నారు అంటున్నాను ఇప్పుడు ఈ రోజుల్లో మనిషి నైజం ఎలా ఉందంటే చేతిలో డబ్బు ఉందనుకోండి ఎవరిని లెక్క చేయరు ఎవరిని లెక్క చేసి మాట్లాడరు అసలు వాడెంత వీడెంత వీడింది వాడింది వాడు నాకింత పెద్ద అదే అని మాట్లాడతారు అది డబ్బు లేదనుకోండి డబ్బు గర్వం దింపేస్తుంది అది వాస్తవం అది అధికారం కూడా అధికారం ఉంటే ఎన్నో మాట్లాడతారు అధికారం పోయే వరకు మళ్ళీ పిల్లి కొనలాగా మారిపోతారు అంటే ఈరోజు జగన్ కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ వీళ్ళని ఉద్దేశించి నేను అనట్లేదండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎక్కడైనా మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇంతే అధికార గర్వం ఉంటే అది వేరే ఉంటుంది అధికారం లేకపోతే మళ్ళీ పిలికొనలాగా మారిపోవడం ఏ రాజకీయాలైనా అంతేనండి ఏదైనా ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి డబ్బు బాగా హెవీగా ఉందనుకోండి మనం అదో రా అదో రేంజ్ లో మాట్లాడుతూ ఉంటాం డబ్బు ఉంటే డబ్బు లేదనుకోండి మామూలుగా ఉంటాం నిజమండి మీరు ఒక 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 సింగరు ఒక ఆవిడ సింగర్ ఉంది ఒక భిక్ష కత్తే మేరీ తేరి మేరీ తేరి తేరి మేరీ అదేదో సాంగ్ ఉంది హిందీ సాంగ్ ఆ రైల్వే స్టేషన్లో భిక్షో ఎత్తుకొని పాట పాడుతూ ఉంటే ఒక మన ప్రొడ్యూసర్ స్టార్ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ అతను ఏంటో మరి మ్యూజిక్ ఆర్టిస్ట్ అతను వచ్చి అబ్బాయి ఎంత బాగా పడుతున్నావు అని చెప్పేసి ఆవిడ అలాగే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మైక్ పెట్టి పాడించాడు అది ప్రపంచం కాదు కానీ మన భారతదేశం మొత్తం చూసి ఫీదా అయిపోయిందండి ఆవిడ పేరు రేణు మండల్ ఆ పాట స్వీట్నెస్ అందరూ నెటిజన్స్ అంతా కూడా అబ్బాయి ఏం పాడింది అసలు అని ఆమె ఫాలోవర్స్ అయిపోయారు ఆమెకు చాలా మంది అభిమానులు పెరిపోయారు డబ్బు వచ్చింది అందరూ ప్రమోషన్స్ ఇవ్వడం ఐదు వేలు వేలు ఇరవై వేలు ప్రమోషన్ యాడ్స్ ఇవ్వడం అట్లా లక్షల లక్షలు సంపాదించుకుంది కోట్ల రూపాయలు సంపాదించింది మళ్ళీ సంపాదించిన తర్వాత ఆమెను వదిలిపెట్టినటువంటి వాళ్ళ పిల్లలు కూడా అమ్మను మా అమ్మ అని చెప్పేసి ఆమె భిక్షకు ఆమెను భిక్షమెత్తుకునేటట్టు చేసి ఆమెను రోడ్డు మీద పడేశారు వాళ్ళ పిల్లలు హ్యాపీగా వాళ్ళు ఉన్నారు అమ్మ దగ్గర పైసలు వచ్చే వరకు వాళ్ళ తల్లి మీద ప్రేమ పుట్టుకొచ్చింది బిడ్డకు వచ్చేసింది అమ్మ నువ్వు నా నాతోనే ఉండాలి నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి పైసలు వచ్చినాయి బిడ్డ వచ్చేసింది అల్లుడు వచ్చిండు బిడ్డ వచ్చిన అందరూ హ్యాపీగా ఉన్నారు తర్వాత ఈమెకి ఏంటంటే అధికారం కాకుండా డబ్బు అనేది గర్వం పెరిగిపోయింది ఆ రేణు మండలికి ఒక ఒక రోజు ఆమె ఒక బాడీ తోని ఒక షాప్లోకి వచ్చింది బట్టల షాప్లోకి పాపం ఒక ఆవిడ ఆమె చూసి రేణు మండలి కదా అని చెప్పేసి ఆమె భుజం మీద ఇట్లా చేయిస్తే ఇట్లా కొట్టింది కొట్టి పిలిచి మాట్లాడింది ఆవిడ ఏమన్నదంటే ఆ వీడియోలో చూపెట్టింది ఏంటి నా మీద చేసేంత రేంజ్ అనేది ఏంటి నువ్వు నా మీద చేసేంత రేంజ్ నువ్వు నన్ను చేయి పట్టుకొని అడుగుతున్నావు ఏంటి ఇలా ఇలా కొట్టి అడుగుతున్నావు ఏందని ఆమె అన్నారు మరి మన నెటిజన్స్ తక్కువ ఊరుకుంటారా ఏం చేశారండీ నెటిజన్స్ ఆమె ఫాలోవర్స్ అంతా మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది అసలు ఆవిడ అంటేనే అందరికీ కోపం వచ్చేసింది అది ఎక్కడున్న ఆవిడ ఎక్కడికి మనం తీసుకొస్తే ఎంత మాట అంది అని చెప్పేసి నెటిజన్స్కు నచ్చలే డౌన్ డౌన్ఫాల్ చేశారు మొత్తం గ్రాఫ్ అంతా పడిపోయింది ఇప్పుడు మళ్ళీ తేరి మేరి అనుకుంటా మళ్ళీ రోడ్ల మీద భిక్షం ఎత్తుకోవాల్సిందే అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుడు ఇస్తాడండి స్టార్ ఇస్తాడు ఆ స్టార్ను సద్వీనం చేసుకోవాలి నిజంగా ఎంతోమంది నిజంగా కొంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సింపుల్గా ఉండారండి గర్వ గర్వం అనేది ఉండదు అసలు డబ్బు బాగా సంపాదించుంటారు ఒక ఒక పేదవాడు వస్తే అతనితో మంచిగా మాట్లాడడం అతనితో కలిసి అంటే మంచిగా ఉండడం ఇలా ఉంటే ఇంకా ఎదుగుతారు ఇంకా ఎదుగుతారు ఇంకా ఎదుగుతారు పర్ఫెక్ట్గా చెప్తున్నాను అందుకే భగవంతుడు మనకు ఒకసారి ఒక టైం ఇస్తాడు మూడు సార్లు ఇస్తాడు స్టార్ దాన్ని కాపాడుకోవాలి ఎంత ఎదిగితే అంత ఒదిగుండో ఇంకా డెవలప్ 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 అవుతాడు నువ్వు ఆ స్థాయి నుండి వచ్చావు కదా నీ ఈరోజు ఇంత స్థాయి పెరిగిందంటే ఆ స్థాయి నుండి కింద స్థాయి నుండి వచ్చావు కదా కాబట్టి కింద స్థాయి నుండి వచ్చినటువంటి వాటికి అన్నీ తెలిసి ఉంటాయి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరికి ఎవరి గర్వం ఇవ్వాలి అంటే గర్వంగా ఉండకూడదు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరు అలా మన స్థాయిని మనం మర్చిపోవద్దు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం కష్టపడతాం సంపాదిస్తాం పైసలు వస్తాయి కానీ గర్వం అనేది రాకూడదు మనిషికి అలా ఉంటే మీకు సిక్స్టీ పర్సెంట్ మార్కులు పడినట్టే ఇంకా మీకు ఎదగడానికి అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తూనే ఉంటారు కాబట్టి మేషరాశిలో పుట్టిన మిథున రాశిలో పుట్టిన కర్కాటక రాశిలో పుట్టిన సింహరాశిలో పుట్టిన ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు కోట్లకు పడగలెత్తుతారు చరిత్రకెక్కుతారు సంపాదిస్తారు రాజకీయ పరంగా డబ్బు బాగా సంపాదిస్తారు ఏదైనా ఉద్యోగం చేసి వ్యాపారం చేసి మంచి హోదాగాల సీట్లో ఉంటారు ఎంత అదృష్టవంతులండి మేష మిథున కర్కాటక సింహ ఈ నాలుగు రాశులలో జన్మించిన వారు వీలైతే ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును మార్చుకొని చూడండి మీరు అదృష్టవంతులు అవుతారు మీ లైఫ్ అనేది కూడా దేనికి లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా మీరు ముందుకు వెళ్తారు ఇంకా మీకు తిరుగుండదండి ఆర్థిక వ్యవస్థ మొత్తం బలపడుతుంది మంచిగా చక్కగా జీవిస్తారు మును పెళ్ళి జీవితాన్ని మీరు గడుపుతారు కాబట్టి నేను చెప్పినట్టుగా ఒకసారి మీ యొక్క జన్మ జాతక కుండల్ని పరిచయం చేసుకోండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తారు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తనపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది తప్పకుండా కాబట్టి ప్రతి చిన్న విషయానికి బాధపడద్దండి కష్టపడండి పని చేయండి ఉన్నతంగా జీవించండి అందులో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక వ్యవస్థ బలపడాలన్నా మీరు ఉన్నతంగా జీవించాలన్నా మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ టూ త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరు బలాన్ని పెంచుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుందండి కాబట్టి నేను చెప్పినటువంటి మేష మిథున కర్కాటక సింహ ఈ రాసులలో జన్మించిన వారు ఒకసారి మీ పేరు సంఖ్యా సరి సరిచూసుకోండి వీలైతే నన్ను పర్సనల్గా కలవడం కానీ లేదంటే ఫోన్ లైన్ ద్వారా కనుక కలవడం కానివ్వండి తప్పకుండా చేయండి మీకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా నేను చూసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభావంతో